టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బ్యాటు పట్టాడు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడిన శిఖర్ ధావన్ అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉండిపోయాడు మధ్యలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లభించిన బ్రేక్ కూడా అతనికి బాగా లభించింది భుజం గాయం నుంచి గబ్బర్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు అది ఉపయోగపడింది తాజాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ యుఏఈ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ ఎనిమిది వరకు జరిగేలా స్పష్టమైన షెడ్యూల్ వెలువడడంతో శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం కాడిన శిఖర్ ధావన్ పదహారు మ్యాచ్ లో ఏకంగా ఐదు వందల ఇరవై ఒక్క పరుగులు చేసి టాప్ స్కోర్లలో ఒకటిగా నిలిచాడు దాంతో ఐపీఎల్ లోను అదే జోరును కొనసాగించి టీమిండియాలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని గబ్బర్ ఆశిస్తున్నాడు గాయం కారణంగా టీం నుంచి ధావన్ తప్పుకోవడంతో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న నేపథ్యంలో ధావన్ ఫామ్ నిరూపి ుకొని ఆ టూరికి అవ్వాలని ఆశిస్తున్నాడు లో అది ఫ్లడ్ లైట్ల వెలుగులో తాజాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని శిఖర్ ధావన్ షేర్ చేశాడు